నిర్లక్ష్యంతోనే తమ బాబు మృతి చెందారంటూ ప్రైవేట్ ఆసుపత్రి ఎదుట తల్లిదండ్రులు బంధువులు ఆందోళన నిర్వహించిన సంఘటన కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో చోటు చేసుకుంది. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి ఎదుట వైద్య నిర్లక్ష్యంతో బాలుడు మృతి చెందాడంటూ ఆరోపిస్తూ బంధువులు ఆందోళన నిర్వహించారు. సిరిసిల్ల మండలం ఒగ్లాపూర్ గ్రామానికి చెందిన అంజయ్య అనురాధ దంపతులకు ముగ్గురు కుమారులు. గత 3 రోజుల క్రితం పెద్ద కుమారుడైన 6 సంవత్సరాల చరణ్కు జ్వరం రావడంతో పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకుని వచ్చారు. బాలుడిని పరీక్షించిన వైద్యుడు మందులను రాసి ఇవ్వడంతో మందులను తీసుకున్న తల్లిదండ్రులు స్వగ్రామానికి తీసుకుని వెళ్లి అక్కడి ఆర్ఎంపీతో ఇంజక్షన్లను గత 3 రోజులుగా ఇప్పిస్తున్నారు. ఈ రోజు కూడా ఆర్ఎంపీ ఇంజక్షన్ ఇవ్వడంతో చరణ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో తల్లిదండ్రులు హుటాహుట్న సిరిసిల్ల ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకుని వచ్చారు. బాలుడిని పరీక్షించిన వైద్యుడు బాబు పరిస్థితి విషమంగా ఉందని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని సూచించాడు. స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించేలోగా బాలుడు మృతి చెందాడు. దీంతో బాలుడి మృతదేహంతో ప్రైవేట్ ఆసుపత్రి ముందు వైద్యుడి నిర్లక్ష్యంతోనే మృతి చెందాడని ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు. డాక్టర్ మాత్రం నా నిర్లక్ష్యం ఏమీ లేదని, బాబు తల్లిదండ్రులు అక్కడి ఆర్ఎంపీ నిర్లక్ష్యంతో ఇంజక్షన్ ఇవ్వడంతోనే మృతి చెందాడని, బాబు బంధువులు కేసు పెట్టుకోనివ్వమని అందులోనే నిజాలు బయటకు వస్తాయని చెప్పుకొచ్చారు. ఇచ్చిన తర్వాత డెత్ అయ్యింది. ఇవాడు పొద్దున ఇచ్చిన తర్వాత వెంటనే వాడు షాక్ లో వెళ్ళిపోయాడు. వాళ్ళు ఏం తినకుండా ఇప్పించుకున్నారు. హైపోకలేషియం వైపు వెళ్ళుంటారు. ఇమీడియట్ గా గ్లూకోజ్ పెట్టి ఆక్సిజన్ కూడా పొందుతాడు. రోజు ఎంతమంది, నేను రోజు 100 మంది ఇస్తా. అక్కడే కదా ఇప్పించింది, మనం కాదు కదా ఇచ్చింది. మళ్ళీ నేనే చెప్తున్నా కదా, నేనే రాస్తాను. ఇప్పుడు మీ అందరి పిల్లలకు రావట్లేదు, నేను రాయట్లా. మీరు ఇప్పించుకుని ఇంటి దగ్గర ఇప్పించుకుంటారు. అది వాళ్ళు అంతే రాయకుండా ఇప్పుడు ఎవరికైనా 100 రాయాల్సిందే. ఇప్పుడు చూడు కింద 100 మంది ఉన్నారు, వాళ్ళందరూ రాస్తున్నా లేదా? రాయిన తర్వాత ఇంటి దగ్గర మీ బాధిస్తుంది. ఆయన నిన్న మొన్న ఇప్పించుకున్నారు కదా ఇంజక్షన్లు, వాడు కేసు పెట్టిన రెడీ. మనం ఇచ్చిన నా హాస్పిటల్ ప్రేమస్ దొరికితే నాది బాధ్యత. అంతేగాని వాడు ఇప్పించుకున్న తర్వాత నేను ఎట్టి పరిస్థితుల్లో కేసు పెట్టుకున్నా రెడీ అని చెప్తున్నారు. ఈయన వీళ్ళకి ఇంత దొంగిపోతామంటే ఇదేంది, బిజినెస్ అయిపోద్ది. రావకుండా ఉండొచ్చు కదా, మీ లేఖలంతా మళ్ళీ నా దగ్గరికి వస్తారా? పిల్లలు ఎత్తుకొని ఇది కాదు, పెద్దవాళ్ళకన్నా చిన్నపిల్లకి ఎక్కువ రాస్తాను, ఎక్కువ రాయాలి. 250 పెడతాను పెద్దవాళ్ళ చిన్నపిల్లకి. మీకు మొత్తం కలిపి 500 పెడతాను. మరి వీళ్ళకి కిలో చిన్న లెక్క ఉంటారు, దాని ప్రకారం పెట్టాలి.